దోర్నాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. దోర్నాలలోని తహసీల్దార్ కార్యాలయంలో డిటి సాలమ్మ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్, పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అంకమ్మరావు, ఫారెస్ట్ ఆఫీసులో రేంజర్ విశ్వేశ్వరరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొదలగు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నాయకులు అంబటి వీరారెడ్డి, జడి లక్ష్మయ్య, మజ్ను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ సురవరం గండి వీరారెడ్డి, సర్పంచ్ హారిక, ఎంఈఓ మస్తాన్ నాయక్, టీడీపీ నాయకులు మజ్ను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనందరం కూడా ఈ రోజు మన భారతదేశం అంతా కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అలాగే ప్రైవేట్ కార్యాలయాల ప్రతి ఆఫీసులలో కార్యాలయాలు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే అలాగే ఈ 2024 లో కూడా కొంతమంది అది యొక్క ఇలెక్షన్ బట్టి దేశ అమోక్యాన్ని చాటు చెప్పడానికి కొంతమంది కోరుకున్నారు. అందరూ మీకు తెలుసా, 2024 సంవత్సరంలో మనకి వరల్డ్ మ్యాచ్ జరిగింది అవునా కదా, T20 ఎవరు విన్ అయ్యారు, ఇండియా అవునా కదా, ఇండియా టీమ్ కూడా మనం అభినందించాలి ఈ రోజున అవునా.